ప్రసాద్ గారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి వాడేటటువంటి భాష దానికి ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నారు వాలంటీర్ వ్యవస్థ పైన ఆయన అదే అన్నారు ఈ స్క్రిప్ట్ తర్వాత సేమ్ స్క్రిప్టు చంద్రబాబు త్వరలో చదవబోతున్నారని నేను ముందే నాలుగు రోజుల ముందే చెప్పాను ఈ విషయాన్ని ఇదే డిబేట్లో చెప్పాను ఇదే లైవ్ షోలో చెప్పాను ఏంటి వీళ్ళిద్దరి భాష ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి ఉన్న పెద్దలు మీకు కూడా నమస్తే సార్ బాజీ గారికి ప్రత్యేక నమస్కారం చాలా రోజుల తర్వాత ఇప్పుడు తెలిసినోడికి చెప్పొచ్చు తెలియనోడికి చెప్పొచ్చు ఒకడు తెలిసి అబద్ధాలు చెప్పేవాడు ఒకడు ఇంకోడు అసలు ఏమీ తెలియక ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్కి చెడతలు వేయించుకునేవాడు ఒకడు అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఒక ప్రాథమిక అవగాహన నాకు తెలిసి అది ఎన్సిఆర్బీ రిపోర్ట్ ఇంగ్లీష్లోనే ఏదో ఉండటం గూగుల్లో తగలెడితే అది తెలుగులో ట్రాన్స్లేట్ అవుతుంది క్రైమ్ రిపోర్ట్ అది మనోడు ప్రణాళిక దగ్గించి చదివాడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి స్టాటిస్టిక్స్ ప్రకారం ఇరవై ఆరు వేల తొంభై తొమ్మిది కేసులు అవుట్ ఆఫ్ విచ్ రెండు వేల ఏడు వందల ఐదు మంది మాత్రమే ఇవాళ మనకి పోలీస్ వ్యవస్థ అంటే ఇరవై ఒకటి ఇరవై మూడు ఇంకా మనకి స్టాటిస్టిక్స్ రాలేదు కాబట్టి ఎన్సీఆర్బి ప్రకారం రెండు వేల ఏడు వందల ఐదు మాత్రమే ఇంకా ట్రాక్ చేయబడనిది అవి ఇరవై కలిపి ఇందులో ఇంకెంత సక్సెస్ చేశారు ఎందుకంటే ఇది దగ్గర దగ్గర ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సక్సెస్ రేషియో అండి అండ్ ప్రాణాలకు తగ్గించి పద్దెనిమిది వేలు మంది చెప్పాడు ఐదు లక్షల నలభై ఐదు కోట్ల నలభై లక్షల మంది ప్రజలు ఉంటారు అప్రాక్సిమేట్గా మన రాష్ట్ర జనాభా అనుకుంటే పద్దెనిమిది వేల కేసులు మిస్సింగ్ అంటే పాయింట్ జీరో త్రీ 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 పర్సెంట్ అంటే బిలో వన్ పర్సెంట్ సక్సెస్ రేషియో ఇస్తున్న మన పోలీస్ వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ పరిధిలో ఇంత కష్టపడి దాన్ని వెనక్కి తీసుకొచ్చిన విధానం వాళ్ళు సురక్షితంగా ఇళ్లలో చేర్చబడ్డారు ఇది నేను చెప్పింది కాదు మనోడు తెగించి ఏదో పెపేగా ఉంది పద్దెనిమిది వేలు అని ఫిగర్ చెప్తున్నప్పుడు నేను నిజంగా ఆడపిల్లల మీద జరిగిన దాష్టికాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అది నేను ఖచ్చితంగా ఖండించవలసిన విషయమే ప్రాథమిక అవగాహన ఇతనికి ఎలాగో లేదన్నది అందరికీ తెలిసిన విషయమే ఈయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో ఎంత ఆశాస్పదంగా ఉందంటే మహిళలకి వితంతువులకి పెన్షన్ ఉంది అండ్ ఆడపిల్లల విషయంలో ఒక యాభై ఏళ్ళకి ఒక ఉన్న ఒక వాలంటీర్లో దగ్గర దగ్గర మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆడపిల్లలే వాలంటీర్లుగా ఉన్న దగ్గర మూడో విషయం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యవస్థ త్రుగా ప్రోయాక్టివ్ గా పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామానికి చెందిన ఒక వాలంటీర్ ఉంటాడు కానీ వేరే డెప్యూటేషన్ మీద వేరే రాష్ట్రాల నుంచి రావట్లే మా బాజీ గారికి బాగా తెలుసు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యాభై ఏళ్ళకి ఒకటి చెప్పిన సక్సెస్ చూసిన యూపీ అండ్ అస్సాం లాంటి వాటిల్లో ఇదే అపవాదం వాళ్ళు కూడా మోసారు అన్న దాంట్లో వాళ్ళు వాళ్ళ పార్టీ ఏదైనా భారం మోస్తుందా అంటే అసలు అనుకోండి వాళ్ళు చేస్తున్న పని అదే కదా ఇంప్రూవ్డ్ వర్షన్ ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అండ్ మోర్ ఓవర్ ఇవాళ వీళ్ళ జీతబాల గురించి మాట్లాడుతున్న విషయం పక్కకు తీస్తే ఈ రెండు పార్టీలకి ఏమైనా దమ్ము దేరి ఉంటే మేము వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పానండి చెప్పలేకున్నారు అది చెప్పరు ఇంతకైనా దైద్రాతి దైద్యం అనే విషయం ఏంటి తెలుసా అండి ఇప్పుడు యాభై ఏళ్ళకి వెళ్ళిన ఒక వాలంటీరు ఆ గ్రామానికి చెంది నాకు తెలిసి గ్రామంలో ఉన్న గడపలు ఎంత ఉంటాయంటే రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందల యాభై ఇలాంటివన్నిటికే కదా ఓ దగ్గర రెండు వేల రెండు వందల గ్రామంలో ఉన్న ప్రజలకి ఒక సచివాలయ వ్యవస్థ ఉంది దాంట్లో ఒక మానిటర్ త్రూగా ఆ పర్యవేక్షణ జరుగుతుంది పైపచ్చు ఈ గ్రామ వ్యవస్థ మీద అవగాహన ఉన్న ఎవరికైనా సరే కడుపు కానందన్నవాడికి ఎలాంటి బంధాలు బాంధవ్యాలతో పెనవేసుకుంటారో సరే చెప్పానండి ఈ పాట అప్పటి తేడా జరిగితే ఒక పెద్ద మనుషుల సమక్షంలో ఇవాళ జవాబారీతనం ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా అండి రేపు పొద్దున ఇదే వాలంటీర్లు యాభై రోజులు యాభై ఏళ్ళకెళ్ళిన ఒకడు అక్కడికి వెళ్ళి అమ్మ నేను మీకు చేస్తున్న సర్వీస్ నచ్చింది నచ్చపోవడం కదమ్మా నేను మీకు వల్ల పొరపాటు ఏమైనా జరిగిందా అన్న మాటకి అదేంటి ఆయన ప్రజలు తిరిగి వచ్చి చెప్తారు అంత దాకా ఎందుకు ఈ తాడేపల్లి కూడా ఇక్కడే కదా ఆడవాడి పడి తిరుగుతున్నాడు ఒక ఐదుగురు వాలంటీర్లు నిలబెట్టి వీళ్ళ వల్ల ఇంట్లో అన్యాయం జరిగిందని చెప్పానండి వాళ్ళు వచ్చి ఆ యాభై ఇళ్ళు వచ్చి సమాధానం చెప్తారు ఫోర్ ఇయర్స్ సక్సెస్ స్టోరీ ఆఫ్ వాలంటీర్స్ అండి వాళ్ళు గడప గడపకి ఇందాక మీరు ఎంత ఉపోద్ఘాతం చెప్పారు చూడండి ఇది కడుపు మంట ఒక పార్టీకి స్వచ్ఛందంగా ఒక కార్యకర్త పనిచేస్తే ఆ రాష్ట్రంలో బీజేపీకి సక్సెస్ ఎలా వచ్చిందో ఈ వాలంటీర్ వ్యవస్థ త్రుగా ఇక్కడ ఎలాంటి సక్సెస్ వస్తుందో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇదే జన్మభూమి కమిటీలు త్రుగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే గడ గడి వీళ్ళ వల్ల మనం ఓడిపోయాము ముస్లింలందరూ కదర్ చెట్లు ఇంటర్ వేసుకుని బీళ్ళను ట్రాక్ సూట్లు వేసుకుని ఫోటోలు ఇచ్చుకోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి వాళ్ళకి పట్టుమని పది మంది ఎవడన్నా వస్తారేమో చెప్పండి ఆ నిర్మల రామారాయ్ గారికి తప్ప ఎవడన్నా పది మంది వచ్చి ఈ కష్టం ఉంది వెనకాల ఎంత మాట అన్నారు ఈ జనభో కమిటీలు ఎలా అంటారో మా వాళ్ళని ఓడిపోయారని చెప్పండి అవేవి వాళ్ళకి లేనప్పుడు ఒక పార్టీకి స్వచ్ఛందంగా పనిచేస్తున్న వ్యక్తులు మీద ఉన్న ఏంటంటే ఇవన్నీ మీరు ఆయన దుష్ట మీరు ఇప్పుడు చెప్తున్నారు పది రోజుల్లో చంద్రబాబు నాయుడు వస్తున్నారండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు కొట్టుకుని దుష్ట చతుష్టం మొదటి రోజు నుంచి మొత్తుకుంటారు ఈ వ్యవహారంలో ముందు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని చెప్పించి యుక్త వయసులో ఉన్న అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పించి ఒంటరి మహిళలను టార్గెట్ చేయిస్తున్నారని చెప్పించి ఇప్పుడు వెంటనే మళ్ళీ దిగిపోయారు ఇంట్లోకి వెళ్తున్నారు ఇంట్లో దూరుతున్నారు ఇంట్లో దూర్తలో వాళ్ళకి ఏమన్నా సంబంధాలు అవసరాలు ఏముంటాయి ఇక్కడ ఇక్కడ ఒక మాట చెప్తున్నాను సార్ కాల మధ్యలో అంటే మరి రెండు వేల పద్నాలుగు పదిహేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మా బాజీ గారికి బాగా తెలుసు కాల్ మనీ సైన్ ర్యాకెట్లతో జుట్లు బీక్కుంటారు కదా ఆ పోలీసులు నానా తెప్పలు పడి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది స్టాటస్ ఇస్తున్నారు కదా ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం అవుట్కమ్ డెరవ్ కనబడుతుంటే కూడా ఆళ్ళ ప్రభుత్వంలో జరిగినట్లు కూడా మంచి చేసి ఈ రోజు చూపిస్తున్న పోలీసు వ్యవస్థ మీద మాట్లాడి హక్కు దమ్ము ధైర్యం వాడిచారండి వాళ్ళకి అసలు ఏ ప్రాతిపదిక మీద మారుతున్నారు ఇది నిజంగా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యంగా పద్దెనిమిది పద్దెనిమిది వేల కేసులు పద్దెనిమిది వేల కేసులు అంటే పాయింట్ జీరో త్రీ త్రీ పర్సెంట్ సక్సెస్ చూపిస్తున్న పోలీస్ వ్యవస్థను పాలు చేసుకుంటే అసలు వ్యవస్థలో ఎంతమంది ఉంటారు ఏదైనా అవగాహన ఉందా అతనికి కాదు ఇది ఈ ఒక్క రాష్ట్రంలోనే వీళ్ళు మాట్లాడేదానికి మీరు తిరణాలకు తీసుకెళ్తే గెలక కొనుక్కుని వస్తాడు ఆ గెలక్ కొనుక్కొని పార్టీ పెట్టి రాజకీయాలు చేయమంటే ఇలాంటి దౌర్భాగ్యం ఉంటుంది ఎంత సింపుల్ అంటే మీకు ఇప్పుడు మనకి నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన దాంట్లో స్టేట్స్ ర్యాంకింగ్స్ అన్ని ఉన్నాయి కదా సార్ మన ఎక్కడ ఉంది ఆరో ఏడో ప్లేస్ లో ఉంది పోనీ వాలంటరీ వ్యవస్థ మీద ఎంత కదా అసలు వాలంటరీ వ్యవస్థ లేని రాష్ట్రాలు ఉన్నాయి కదా తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ మా బాజీ గారికి అయితే ప్రాణాలు గుజరాత్ వేరగాదలు అందరికీ చెప్తారు కదా అక్కడ వాలంటరీ వ్యవస్థ లేదు కదా అయినా సరే క్రైమ్ రేట్లు ఎక్కడ ఉందో కనుకోమనండి ఇవన్నీ తెలిసి కూడా అసలు మీకు ఒక వ్యవస్థలు ఎంత పర్ఫెక్ట్ గా ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో తెలుసా సార్ ఇవాళ గర్భ నిర్ధారణ పరీక్షలను నిర్ధారించే పరిస్థితి కూడా లేనప్పుడు నేను హాస్పిటల్లో అబార్షన్స్ చేయడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టెన్స్ లేని ఈ వ్యవస్థలో వీళ్ళు ఏ విధమైన ప్రామాణికాలతో మాట్లాడుతున్నారు సార్ చెప్పమనండి అంటే కేంద్రం తరఫున స్టేట్ తరఫున ఇంత నియంత్రణ వ్యవస్థ చేసినప్పుడు నిఘా వ్యవస్థలో తీరికి చెప్పాడని అపవాదం మాడుతుంటే నిన్న కాక మొన్న వచ్చిన అమిత్ షా గారు అంత సభలో కూడా ఈ మాకు కేంద్ర నిఘా సంస్థలు మాకు హెచ్చరించిన తరుణంలో మేము హోం హోంమంత్రి స్థాయి ఆయన మాట్లాడినప్పుడు ఏ ప్రాతిపదిక మీద పొత్తులోని పాపానికి హోం మినిస్ట్రీ ఏమైనా డెలిగేషన్ ఇచ్చిందా ఈయనకని రాష్ట్ర వివరాలను నీకు చెప్పని ఎక్కడి నుంచి మాట్లాడతారా అవగాహన రాహిత్యంతోనో మా బాజీ గారు ఇలాంటి విషయాల్లో అసలు ఆయన ఊరుకుంటున్నందుకు నేను బాధపడాలి ఇదేట భా మా హోం మినిస్టర్ మా అమిత్ షా గారు మాకు రెండో పద దళాధిపతి అలాంటి వ్యక్తికి కూడా సమాధానం లేదు సమాచారం లేని నీకే వ్యవస్థ సమాచారం ఇస్తుందంటే ఇది వ్యవస్థలు తప్పుదారి పట్టించడానికి గోడచార వ్యవస్థలను కూడా ఇదని అనుగుణంగా మలుచుకొని మాట్లాడుతున్నారంటే కేంద్ర నిఘా సంస్థలు ఏ విధంగా ప్రజలు పెట్టాలో వస్తారో ఆలోచించమండి బాధ్యత కూడా దృష్టి నిఘా సంస్థలే సమాచారం ఇచ్చాయి అంటే నిఘా సంస్థలో ఉన్న ఎంత ఎంత ప్రస్ఫుటించగలిగితే చూడండి కేంద్ర హోంమంత్రిగా నిన్నకా ఇదే ఆ మీద మాట్లాడిన వ్యక్తికి నిఘా సంస్థలు ఇచ్చిన రిపోర్టు లేకుండా మాట్లాడుతుంటే ఏ ప్రాతిపదిక మీద మాట్లాడుతున్నాడు సార్ పొత్తులు ఉంటే నిఘా వ్యవస్థలు పొత్తుల్లో పార్టీలు చేతుల్లో పెడుతున్నాదా ఎన్డీఏ ప్రభుత్వం కనుక్కోండి సార్ ఒకసారి ఎవరిచ్చారు ఈ హక్కులు హక్కులు దుర్వినియోగపడుతున్నాయా లేదా మీరు చెప్పినట్టే మహారాష్ట్ర ముప్పై ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కేసులతో దేశంలోనే మొదటి ప్లేస్లో ఉంది మిస్సింగ్ కేసులలో అక్కడ రికవరీ శాతం అరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఆంధ్రప్రదేశ్ పదకొండవ స్థానంలో ఉంది పదివేల ఎనభై ఐదు రెండు వేల ఇరవై ఒకటి నాటి ఈ డేటా ఇది రెండు వేల ఇరవై ఒకటి నాటి డేటా మరి ఇక్కడ ముప్పై ఏడు వేల కేసులు ఒక రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో ముప్పై ఐదు వేలు బెంగాల్లో ముప్పై వేలు రాజస్థాన్ ఇరవై వేలు తమిళనాడు పదిహేడు వేలు తెలంగాణ పదమూడు వేలు ఇన్ని తెలంగాణలోనే ఉన్నారు కదా మరి అక్కడ లేని ఇది వాలంటీర్ వ్యవస్థ లేదు వా ఇక్కడంతా ఎలా జరుగుతున్నాయి మిస్సింగ్ కేసులు